అస్మత్ గురించి ఉన్నాం. మళ్ళీ ఓ తమాషా ప్రశ్న అడుగుతున్నారు, విరిగిపోయిన దేవ విగ్రహాలు ఇంట్లో ఉంటే చెడిపోతుందా, ఇల్లు చెడిపోతుందా, ఎందుకండి, ఎవరు చెప్పారు ఇది, ఏం చేయాలి వాటిని, ఇది ప్రశ్న. బాగుంది, ఎందుకండి, మనం మనుషులం, పెద్ద ఉద్యోగంలో ఉన్నవాళ్ళమే, అనుకోకుండా అవాంతరం జరిగి మన శరీరంలో ఒక భాగం పోయిందనుకోండి, అందరూ ఎలా చూస్తారండి, ఎలా తెలుసు కదా. అంటే నీకు మాత్రము అందరూ సేవలు చేయాలి తప్పకుండాను, భగవతత్వం మాత్రం అలాంటిది కాదా. గమనించండి, భగవతత్వం ఇంతకంటే గొప్ప రెండు ఒకటే అని అనకండి, జాగ్రత్త. ఏమిటి, విరిగిపోయిన విగ్రహాలు అంటున్నారు. ఒకప్పుడు మన భారతదేశంలో బ్రహ్మాండమైన శిల్పాలు ఉండేవి, ఎవళ్ళెవళ్ళో యుద్ధాల కోసం వచ్చి ధ్వజస్తంభాలు పగలగొట్టి మరో చేసి, మరి ఇప్పుడు ఆ దేవాలయాల్లో పూజలు అవుతున్నాయండి. ఏ ఇల్లు అడిగే వాళ్ళంతా వీళ్ళు అక్కడ అడగండి, విరిగిపోతే ఏముంది, పూజలు చేయండి. లేదమ్మా, ఇది ఆలయ మర్యాద ఒకటి ఉంటుంది. అదేమిటి అంటే శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమములని చెప్పి ఆగమ శాస్త్రం ఒకటి ఉంది, దేవాలయ నిర్మాణ శాస్త్రము పూజా విధానము. మీరు దేవాలయంలో ఉన్నా కానీ గృహస్థాశ్రమంలో ఉండి ఇంట్లో గృహోపకరణంగా పెట్టుకున్నా కానీ ఇలా ఉన్నా కానీ ఆ విగ్రహములు ఎప్పుడూ కూడా ప్రమాదం లేకుండా ఉండాలి. విరిగిపోయినట్టయితే వాటికి ఆరాధన చెయ్యకూడదు, తప్పది. అంటే మీరు ఎందుకు అడిగారు నాకు అర్థమైంది. మేము బెంగళూరు వెళ్ళామండి, అక్కడ దంతంతో చేసిన విగ్రహం ఒకటి, రోజుడ్డుతో చేసిన విగ్రహం ఒకటి ఇలాంటివి తెచ్చుకున్నామండి, అనుకోకుండా అది విరిగిపోయింది, దాని ఖరీదే అప్పుడేమో 500,000 ఉందండి, ఇప్పుడు ఏం చేయమంటారండి. నువ్వు అది కొనుక్కునేటప్పుడు ఆలోచించుకోవాలి. ఏమిటో తెలుసా, ఇంట్లో పెట్టుకునే దేవతార్చనలో పెట్టుకునే విగ్రహాలు ఎంత పరిమాణం ఉండాలో తెలుసునా, ఆగమ శాస్త్రం చెప్పింది బొటనవేలంత మొదలుపెట్టి జానెడు లోపల మాత్రమే ఉండాలి. అంటే 250 అంగుళముల రంగులు పెట్టి ఆ రంగుళముల ఎత్తు మాత్రమే ఉండాలి, అంతకంటే పైన ఉన్నట్టయితే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, దేవాలయాల్లో పెట్టాలి. ఇంట్లో కూడా చేసుకుంటామండి, పూజల్లో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రాణప్రతిష్ఠ చేస్తే నైవేద్యం ఏమిటో తెలిసిన గ్లాసులు పాలు కాదండి, చెప్పాడు మహానివేదన చెప్పి శివపురాణంలో చెప్తారు ఎంత అందంగానో, 20 మందికి సరిపడ అన్నము వండాలి ముందు, దానికి తగ్గట్టుగా పాయసం చేయాలి, 4 రకాల పిండి వంటలు, 4 రకాల తీపి పదార్థాలు చేయాలి, పళ్ళు పెట్టాలి, మొత్తం అంతా ఉంది. దీని పేరు మహానివేదన. మనం ఏమిటో స్టవ్ మీద పాలు పెట్టి కలపలు కలుగుతుంటే మహానివేదన చేసి అని వెళ్ళవండి, ఇదా మహానివేదన. ఇలాంటివన్నీ ఉంటాయి. అంచేత విగ్రహం విరిగిపోయినట్టయితే ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. ఇంకొక మాట, అది బంగారు విగ్రహం అండి అమ్మ, దీనికి కూడా మార్గం చెప్పారు. ఏమిటది, ఒక పని కోసం తెచ్చుకున్న బంగారు విగ్రహం అయితే గుర్తుపెట్టుకోండి, అంటే సంతానం కలగటం లేదు, ఏదో ఫ్యాక్టరీ నిలబడాలి, ఇలా తెచ్చుకున్నాం బంగారు విగ్రహం, ఏదో తెచ్చుకుంటాం. ఆ పని అయిపోయిన తర్వాత ఈ బంగారు విగ్రహం, బంగారు కానీ వెండి కానీ రాగి కానీ ఏదైనా సరే సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, నీ ఇంట్లో ఉంచకూడదు అది, అంటే వాడు సెకండ్ హ్యాండ్కి అమ్మేసానండి అన్నాడు దుర్మార్గుడు నాతోటి. అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే దేవతల హుండీలో వేసేయండి అన్నారు. అంటే మళ్ళీ ఇంకో తలదిక్క కూర్చున్నట్టు ఎలా చెప్పట్లేదు నేను, ఇప్పుడు పక్కనట్టే పెట్టండి. కానీ పూర్వకాలం ఏం చేసేవాడు తెలిసినా, ఎంత ఖరీదైనా కానీ దానము చేసేవారు, లేదా ప్రవహించే నీటిలో వదిలిపెట్టేసేవారు. ఇప్పటికీ ఉత్తర హిందూ దేశంలో కొన్ని దేవాలయాల్లో ప్రసాదాల పొట్లాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆ పొట్లం మీద ఒక క్యాప్షన్ ఉంటుంది, ప్రవాహయేత్. మనం ఏం చేస్తాం, ప్రసాదం తిని ఆ పొట్లం కాస్త దేవుడి ఫోటో ఉంటుంది దాని మీద, కానీ చెత్త పొట్లో వారేస్తుంటాం. అక్కడ చెప్తాడు ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి, చేత విగ్రహాలు విరిగిపోయినట్టయితే చేయండి. అప్పుడు మీరు అడగచ్చును, ఏమండి బంగారంతో చేసామండి, దాన్ని మళ్ళీ కరిగించుని ఇంకోటి చేయొచ్చు అండి. రామచంద్ర స్వామి కూడా సువర్ణక యజ్ఞాలను చేశాడు, 1000 సార్లు తెలుసా అండి, 40,000 సార్లు. 40,000 సార్లు బంగారు సీతమ్మను చేశాడు. మనకు ఒక్కటే సీతమ్మ తెలుసు రామాయణంలో, కానీ రామాయణంలో ఉన్నాయి ఇవి మాట ఉంది, అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. ఈ బంగారు సీతల్ని అవతల పడేయాలి, ఏమైనా నదిలో పడేయాలి, సరయులో దాచుకున్నాడు ఖజానా నిండా. వాళ్ళు కల్లోకి వచ్చి, ఏమయ్యా యజ్ఞాన్ని ఇవ్వక్కడ ఉండాలి మా సంగతి,
వాళ్ళే ఎక్కడ మధురానగరంలో గోపికలు అయ్యారు మన బ్రహ్మవేత్త పురాణం చెప్తుంది. ఈ కథలన్నీ ఏమిటి? అంచేత మీరు విగ్రహములు తెచ్చుకోండి, మట్టివి కానీ చెక్కవి కానీ ఏవైనా సరే. ఎంత ఉండాలి హైటు అంటే ఎత్తు ఎంత ఉండాలి? 6 అంగుళములు మించకూడదు, చిన్నది పెట్టుకోవచ్చు. అందుకనే మన పూర్వీకులు పెద్దవాళ్ళు రూపు అనేవారు, చిన్నది అంటే రాణాక సైజ్ అనమాట. ఇది వాళ్ళు చేతకాక కాదు, అది అవతల పడేక్కల అట్టేవిటి జాగ్రత్తగాను అదనమాట. అంచేత అలాగే ఫోటోలు ఉంటాయి, గ్లాస్ పగిలిపోయిందండి, నీ గోపిక ఉంటే గ్లాస్ తీసి మళ్ళీ కట్టించుకో. లేదండి చిరిగిపోయిందండి, అతికించి వాడుకోవచ్చా? అది ఎంత గొప్ప క్యాలెండర్ కావచ్చు కాక. అలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, దేవాలయంలో చెట్టు కింద పారేస్తుంటాం. అన్యాయం అంటే దేవాలయం డస్ట్బిన్ ఏమైనా అన్నది ఆలోచించండి ఒక్కసారి. అక్కడ కూడా కాదు, ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. చెరువులు వదిలేస్తారు చాలామంది, అది ప్రమాదము. ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. అంచేత ముందుగా తెచ్చుకునేటప్పుడే విగ్రహాలని ఆలోచించుకోండి. అంటే కొందరు అంటారు మేము పలాన తోటికి పెడతానండి, అక్కడ గురుగారు మాకు ఇచ్చారండి, సంతోషం. అది ఎలా వాడాలో నువ్వు చూసుకోవాలి జాగ్రత్తగా, నేను గురువుని తప్పుకొట్టను. ఇది ఆగమ శాస్త్ర రహస్యము. దీనికి సంబంధించి అథర్వణ వేదంలో మంత్రాలు ఉన్నాయి. స్వస్తి.